खाली चंद्रबाबु नायडु आर्थिक मंत्री यनमल रामकृष्णुडु मेम परिमितुल गुंचि 26000 कोट्ल अप्पुलु तेच्चेसां ఇంకా జగన్మోహన్ రెడ్డికి పైస అప్పిచ్చాడు ఎవడన్నాడు ఈ గవర్నమెంట్ ఖాళీ అని చెప్పని ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త పదం అది సమిక్షేమం అంటాడు సంక్షేమం అండవు సమిక్షేమం అందరంటారు నోరు తిరగదు అనుకుంటారు కాదు కాదు ఆయన వాస్తవమే అది మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు సమిక్షేమానికి ఎన్టీఆర్ వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఈ ముగ్గురు సంక్షేమానికి నక్కకి నాగలోకానికి ఉన్నట్టు తేడా ఉంది ఐందేమ సమిక్షేమం ఎన్టీఆర్ ది రాజశేఖర్ రెడ్డి గారిది జగన్ మోహన్ రెడ్డి గారిది సంక్షేమం ఎంత తేడా అంటే నిజంగా రాజకీయ నాయకుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసావు కదా నువ్వు ఈ 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసి మన బతుకి ఒక్కటంటే ఒకటి ఈ 14 ఏళ్ళలో ఈ పథకం చంద్రబాబు పెట్టాడని ఒక్క పథకం చెప్పగలరా ప్రజలు ఏమని చెప్పగలరా నీ కార్యకర్తలు చెప్పగలరా ఇది చంద్రబాబు నాయుడు పథకం ఇది అని ఎంటి రామారావు 2 రూపాయలకి పేదవాడికి కిలో బియ్యం ఇవాల ఈ రోజుకి రామారావు గారు మరణించిన నాళ్ళైంది ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాళ్ళైంది 1995 లో మీ కుట్రలతో కుయుక్తులతో రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దింపేస్తే రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు కలిసి 95 కి ఇది 23 28 ఏళ్ల తర్వాత కూడా మీరు ఏ పల్లెటూరు వెళ్ళి అడిగినా ఏ నిరక్షరాస్యుని అడిగినా చిన్న రైతుని అడిగినా ఒక పేదవాడిని అడిగినా ఆఖరికి యాచకుడిని అడిగినా చెప్తాడు 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు పథకం అని పేదలకి సొంత ఇళ్ళు ఎన్టీ రామారావు పథకం స్త్రీలకి ఆస్తిలో హక్కు ఎన్టీ రామారావు ఆలోచన మన మకానికి ఏమన్నా ఉందా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ మీరు చెప్పండి రాజశేఖర్ రెడ్డి రోడ్డు మీద కుయి కుయి మోదన పడితే రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తాడు ప్రజలకి 104 ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి పిల్లడికి 100% ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రాజశేఖర్ రెడ్డి వ్యాపారానికి ఫ్రీ పవర్ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటాకి తప్పితే ఆ తీగలు ఎందుకు పనికిరావు ఫ్రీ పవర్ ఇస్తావని ఇస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇచ్చిన మాట మేరకు ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి వాడు ఈ రోజుకి ఏ ప్రభుత్వం వచ్చినా ఆఖరికి చంద్రబాబు వచ్చినా కూడా ఫ్రీ పవర్ కొనసాగించేటువంటిది ఆరోగ్యశ్రీ కొనసాగించే పరిస్థితి 108 కొనసాగించే పరిస్థితి ఒకసారి పెట్టాక రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు పెట్టాక తీరేని పథకాలు ఎవడో కూడా చచ్చినట్టు రాజశేఖర్ రెడ్డిని మనసులో తిట్టుకుంటానే ఆ పథకాన్ని కొనసాగించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఏర్పడింది డోక్రాకి అక్క చెల్లెలకి పావలాకి పావలా వడ్డీకే రుణం శాచ్యురేషన్ లో పెన్షన్ ముసలా ముతగా వికలాంగులకి వితంతువులకి ఎవరికైనా సరే శాచ్యురేషన్ బేసిస్ లో పెన్షన్ ఇచ్చినటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది అప్పటి వరకు ఒక మనిషి చచ్చిపోతే మళ్ళీ ఇంకొకటి లాటరీ వేసి తీసే పరిస్థితి ముస్లింలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి ఒక్కటి ఒక్కటన్నా మన బతుకుందా కాపులకి రిజర్వేషన్ ఇస్తానని మోసం చేయటం బోయల్ని రజకుల్ని మత్స్యకారుల్ని ఎస్సీల్లో చేస్తానని చెప్పని మోసం చేయటం ఇది మన బతుకు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అమ్మ ఒడి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడం సచివాలయ వ్యవస్థ ప్రతి సచివాలయంలో 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేసి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ఇళ్ళు కదలకుండా పేట కదలకుండా గ్రామ పొలిమేర దాటకుండా 600 రకాల సేవల్ని అందించేటువంటి కార్యక్రమం పేద ప్రజలందరూ చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ఆ స్కూళ్ళని మార్పు చేస్తూ నాడు నేడు 3 పోర్టుల నిర్మాణం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఇంకా అనేకం పెద్ద చాంతాడంత లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు వయసు వచ్చి
సీ సాలేరు బాబు ఇంకెంతకాలం చేస్తామని చెప్పి తప్పుకున్నా కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పథకాలు ఈ